అందులో దేవుడు అంటున్నాడు, దేవుని మీద మనకు ఉండవలసింది భయం. దేవుడు అంటే భయం, భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఆ భయముతో కూడిన భక్తి ఉండాలి. ఒక మనిషికి ఊపు వచ్చేటట్లుగా, ఒక మనిషికి అసహ్యమైన జీవితాన్ని జీవించేటట్లుగా, ఆఖరికి ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి నృత్యాలు చేస్తున్నారు ఈరోజు. భయం ఉందా అసలు? భయం ఉందా అసలు? భయం ఉందా? లేదు. దేవుడు అంటే ముందు భయం ఉండాలి, భయముతో కూడిన భక్తి ఉండాలి. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా, యెహోవాకు నేను రోషము గల దేవుడను. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. పాపం చేస్తూ ఒప్పుకోడు దేవుడు. నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారిని విషయములో 3-4 తరములు తండ్రి ద్వేషిస్తే, తండ్రి దేవుని ద్వేషిస్తే 3-4 తరాల వరకు, 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకని రప్పించుచు, నన్ను ప్రేమించి నాజ్ఞలను కైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ దీన్ని బట్టి ఆలోచన చేస్తే తండ్రుల దోషము కుమారుల మీదకి అప్లై అవుతుంది అని. తండ్రుల దోషము ఎవరి మీదకి అప్లై అవుతుందట? కుమారుల మీదకి అప్లై అవుతుందట. అలాగా ఎన్ని తరాల వరకు ఆ పాపం నిలిచి ఉంటుందట? ఆ దోషం నిలిచి ఉంటుందట. 3-4 తరాల వరకు నిలిచి ఉంటుందట అని బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే తండ్రి చేసిన దోషం పిల్లల మీదకి అప్లై అవుతాదని బైబిల్ తెలియబోతున్నదని మనకు అర్థమవుతుంది. మీకు సీక్రెట్ చెప్తాను జాగ్రత్తగానండి, సెల్ ఫోన్ పుట్టి ఎంతకాలం అయిందండి? సెల్ ఫోన్ మన చేతికి వచ్చి ఎంతకాలం అయింది? అంతకుముందు ల్యాండ్ లైన్స్ ఉంది, అవునా? ఎవరో డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది. ఆ డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ల్యాండ్ లైన్ లో ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. STD అయితే బిల్లు వేరేగా ఉండేది, లోకల్ అయితే బిల్లు వేరేగా ఉండేది. STD అయితే బిల్లు వాసిపోయేది, ISD అయితే ఇంకా దారుణంగా ఉండేది, అవునా? ల్యాండ్ లైన్ అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిందండి. సెల్ ఫోన్ లో బ్యాంకింగ్ వచ్చిందండి. సెల్ ఫోన్ లో ఇప్పుడు బ్యాంకింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ లైన్లో నుంచుని రిసిప్ట్ రాసి, ఆ రిసిప్ట్ రాసిన తర్వాత మళ్ళీ మేనేజరు మళ్ళీ దాని మీద సంతకం పెట్టి మన అకౌంట్లో ఎంత ఉందో చూసి అప్పుడు మనకు డబ్బు ఇచ్చే రోజులు కాదు. ఇప్పుడు ఫోన్పే వచ్చింది, గూగుల్ పే వచ్చిందా లేదా? వచ్చింది. ఫోన్పే వచ్చింది, గూగుల్ పే వచ్చింది. దానితో పాటు ఇంకేమొచ్చిందంటే సైబర్ నేరాలు కూడా వచ్చింది. ఏమొచ్చినాయి? సైబర్ నేరగాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ దుబ్బేస్తున్నారు. కేవలం OTP చెప్తే చాలు మొత్తం డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సెల్ ఫోన్ లో బ్యాంకింగ్ రాకముందు సైబర్ పోలీస్ స్టేషన్స్ లేవు. ఉన్నాయా? లేవు. చూసా, ఆయన కూడా తెలుసు. సైబర్ పోలీస్ స్టేషన్ లేవు. కానీ ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి కనుక కాలాన్ని బట్టి చట్టాలు మారినాయి. మారలేదు చెప్పండి. మారినయా? ఇప్పటికీ ఆ ల్యాండ్లైన్లోనే ఉంటున్నారా? ఆ డబ్బా ఫోన్లోనే ఉంటున్నారు ఇప్పటికీ. ఇప్పుడు అందరి చేతులు ఏమొచ్చేసినాయి? సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. ఇంతకు ముందు అయితే మా చిన్నతనంలో జైన్ రాబట్టిన ఒక సీరియల్ వచ్చింది, వారానికి ఒకసారి వచ్చేది, శనివారం వచ్చేది లేదా ఆదివారం వచ్చేది, చిత్రహారి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కాలం మారిపోయింది, చట్టం మారిపోయింది. ఒకప్పుడు మోషే గారి కాలములో ఉన్న ఆజ్ఞ అది ఆ కాలానికి వర్తిస్తుంది. తండ్రుల దోషము కుమారుల మీదకని, కుమారుల దోషము వారి కుమారుల మీదకని 3-4 తరముల వరకు ఒకరి దోషము మరొక మీదకి రప్పిస్తానని ఆ కాలానికి వర్తిస్తుంది. ఇంకా అప్డేట్ అవ్వకుండా నేను ఇంకా మోషే గారి కాలంలో ఉంటానంటే అలా? చాలా మంది సేవకులు ఇంకా అప్డేట్ అవ్వలా. నిజం, తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందండి, తల్లిదండ్రులు పాపం చేస్తానండి పిల్లలతో అందుతాయండి అంటున్నారు. అప్డేట్ అవు. అదే బైబుల్లో ఏమని రాస్తుందో తెలుసా? తీయండి ఒకసారి బైబుల్. అదే బైబుల్లో ఏమని రాస్తుందో తీద్దాం ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి పాపం చేస్తే కొడుకు మరణముందడు. మన చట్టాలు కూడా ఎలాగున్నాయి? మన చట్టాలు కూడా ఎలాగున్నాయంటే తండ్రి నేరం చేసే కొడుకును అరెస్ట్ చేస్తారా? తండ్రి నేరం చేస్తే కొడుకును అరెస్ట్ చేస్తారా? తండ్రి నేరం చేస్తే కొడుకుకి శిక్ష వేస్తారా? వేయరు. ఎవరు నేరం చేస్తే వాడే శిక్ష అనుభవించాలి. నీ ప్రేమ ఎక్కువైపోయి ఆ శిక్ష నేను భరిస్తానయ్యా అంటే నో, ఆ శిక్ష అతను అనుభవించాలని, ఎవడు నేరం చేశాడో వాడే శిక్ష అనుభవించాలని ఆ శిక్షను వాడికే వేస్తారే. మన చట్టములోనే ఒక న్యాయం ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రములో, దేవుని చట్టంలో ఇంకెంత న్యాయం ఉంటుందండి? తండ్రి దొంగతనం చేస్తే కొడుకులు వచ్చి అరెస్ట్ చేయరు, వారికి శిక్ష చేయరు. ఎవరు నేరం చేస్తే వారికే శిక్ష, ఎవరు పాపం చేస్తే వాడికే మరణ శిక్ష. చట్టం మారింది. కాలాన్ని బట్టి చట్టం మార్చుకుంటూ వస్తున్నాడు. అది గమనించాలి. బైబిల్లో చూడండి ఏమంటున్నాడు. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. పాపము చెయ్యువాడే మరణమునందును, పాపము చెయ్యువాడే మరణముందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయట్లేదు, కుమారుని ద్రోహ శిక్ష తండ్రికి అప్లై అవ్వదు. మరి అప్పుడు అలా ఉంది కదా ప్రభువా? ఆ కాలం వేర్రా అబ్బాయి, ఆ కాలం ల్యాండ్ లైన్ రా అబ్బాయి, ఆ ల్యాండ్ లైన్ వదిలేశారు అబ్బాయి. నేను ల్యాండ్ లైన్ వాడుతాను అన్నావు అనుకో, ఆ సెల్ టవర్లు కూడా పీకేవారు అక్కడ. నువ్వు అలాగే వాడుతూ కూర్చో, ఫోన్ రాదు నీకు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఎహెజ్కేలు గ్రంథం ద్వారా చెబుతున్న మాట మళ్ళా చదవండి ఒకసారి మాట. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయుటలేదు, కుమారుడు దోష శిక్ష తండ్రి మోయుటలేదు. ఎవరు పాపం చేస్తే వారే దానికి బాధ్యుడు. ఎంత క్లారిఫికేషన్ ఉందండి బైబిల్, ఎంత క్లారిఫికేషన్ ఉంది, ఎంత క్లారిఫికేషన్ ఇచ్చారు చూడండి. బైబుల్ చదవడం రాక, అప్డేట్లు కనుగొనక, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతుంటాయి, అవి కనుగొనడం రాక. ఆనాటి కాలంలో అలా చెప్పారు కదండి, ఈనాటి కాలంలో మేము ఇలా చెప్పేస్తామంటే అది అప్లై అవ్వదు స్వామి. ఇంకో మాట చెప్తే ఇంకా బాగుంటుంది, చూడండి ఇంకా బాగుంటుంది ఈ మాట. ఆ మాట ఏంటి? ఆ మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. ప్రతివాడు తన దోషము చేతనే మృతి పొందును, ఎవడును. ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎవడైనాను ద్రాక్ష కాయలు తినునో, ఎవడ ద్రాక్ష కాయలు తినునో వాడి పళ్ళే పులియును. తండ్రి బాగా తాగేసి వస్తా కొడుకుతాడా? కొడుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడా? చెప్పండి. తండ్రిని ఫుల్గా వేసేస్తాడండి. తండ్రి వేసినోడు తండ్రి, కొడుకేమో ఊగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ? ఇంత క్లారిఫికేషన్ ఇస్తాడు చూసారా. నువ్వు ద్రాక్ష పండ్లు తింటే నీ పండ్లే పులుస్తాయి. ఎవరు ద్రాక్ష పండ్లు తినమో, కొడుకు ద్రాక్ష పండ్లు తిన్నాడు అనుకో, తండ్రికి పులుస్తాయా? ఎవడు పాపం చేస్తే దానికి వాడే బాధ్యుడు, ఎవడు నేరం చేస్తే దానికి వాడే బాధ్యుడు. నీ పాపాన్ని నీ తల్లి మోయుడు, నీ పాపాన్ని నీ తండ్రి మోయుడు, నీ పాపానికి శిక్ష నీ కుమారుడు అనుభవించడం. అర్థమవుతుందా? నేను పాట రాస్తున్నాడు, అద్భుతంగా ఉంటది. 9 మాసాలు మోసింది నీ తల్లి, నిన్ను నవమాసాలు మోసింది అంటే 9 నెలలు గర్భములో మోసి నిన్ను గర్భములో ఉంచుకున్న నీ తల్లి నీ పాప భారం మోయదు. నువ్వు పాపం చేస్తే నువ్వే శిక్ష అనుభవించాలి. ఇంకా 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 అప్డేట్ అవుతుంది. ఇంకా అప్డేట్ అయ్యి ఎక్కడికి వచ్చింది అంటే మన పాప శాపాలన్నీ ప్రభు మోసాడు. నన్ను కన్న నా తల్లి మోయలేని నా పాప భారం, నన్ను కన్న ఆ తల్లి మోయని మా భారం నా ప్రభు మోసాడు, నా పాప భారాన్ని. గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మన వ్యాధి బాధలను ఆయన భరించాడు. నన్ను గుండెల మీద ఎత్తుకుని నన్ను ఆడించిన నా తండ్రి నాకు వ్యాధి వస్తే నాకు బాధ వస్తే ఆ బాధ నేను భరించాలి, కానీ నా తండ్రి భరించడం, కానీ నా ప్రభు భరించాడు. నా క్రీస్తు భరించాడు. నిర్భయంగా సమాజంలో చెబుతున్నాను, నా తల్లి మోయలేని పాప భారము నా ప్రభు మోసాడు. అది ఒకరి భారం కాదు, లోక పాపాలన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు అనుకుంటున్నావు? ఆ ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ఆ దేవుని ధర్మశాస్త్రములు, ఆ దేవుని చట్టములు, ఆ దేవుని విశ్వాసపు చట్టములు ప్రతి అప్డేట్ కనుక్కోవాలి. అప్డేట్ దైవ సేవకుడు ఎక్కువ. మా పాపాన్ని మోసాడండి ప్రభు. మంచి మాట చూపిస్తాడు చూడండి. మంచి మాట మత్తయి గారు రాసిన సువార్త చూసారా. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. ఒక నిమిషం అమ్మ. 17వ వచనం. ఆయన మాటల వలన దెయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన బలహీనత మన తల్లి వహించదు, మన బలహీనత వాళ్ళు భరించరు, కానీ నా ప్రభు భరించాడు. ప్రియమైన వాళ్ళ, నా పాపాన్ని ఆయన మోసాడు. ప్రియమైన వాళ్ళ, మనందరి పాపాలు ఆయన మోసాడండి. ఏమన్నాడు? మన బలహీనతలను వదిలించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషువా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అమ్మ మోయలేని పాప భారం, నాన్న మోయలేని రోగ బాధ ప్రభు మోసాడు. ప్రియమైన వాళ్ళ, ప్రభు మోసాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మంచి మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. టోటల్ గా చెప్తున్నాడు. ఆయన కుమారుడు, దైవ కుమారుడు, ఆ దైవ కుమారుడు మనం చేసిన పాపాలన్నీ సహించాడు, మనం చేసిన పాప భారాన్ని ఆయన మోసాడు. శిలువ మీద అత్యంత దారుణంగా మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమైన